హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ ఆల్రౌండర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ వీడియోలో రెండు అన్బాక్సింగ్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను లైటర్ని అన్బాక్స్ చేస్తాను, దాని తర్వాత బ్యూటేన్ గ్యాస్ క్యానిస్టర్ని అన్బాక్స్ చేస్తాను. నేను ప్రజెంట్ రెండు ఐటమ్స్ అమెజాన్లో నుంచే పర్చేజ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్గా వెళ్ళే ముందు మీరు కొత్తగా నా ఛానల్కి విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా ఒక ఏదో కవర్లో చుట్టేసి ఇచ్చేసారు. లుక్ అయితే ఓవరాల్గా చూడడానికి అయితే చాలా బాగుంది, ఆ వెయిట్ కూడా బాగుంది. ఇది కంప్లీట్ మెటల్ ఫినిష్ అనుకుంటా. నేనైతే స్మోక్ చేయను, కానీ లైటర్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటే పర్చేజ్ చేశాను, అంతే. చిన్న గ్యాజెట్ లెక్క ఇంట్లో ఉంటుంది, ఎప్పుడైనా ట్రావెల్స్కి వెళ్తున్నప్పుడు ఏదో ఒక మూమెంట్లో యూజ్ అయితే అవుతుంది, ఏదన్నా వెలిగించడానికి, అంతే. ఆ పర్పస్ కోసం అయితే తీసుకున్నా, ప్లస్ చూడంగానే కొద్దిగా నచ్చింది, అందుకే ప్రిఫర్ చేశాను. చిన్నదైనా బిల్ట్ క్వాలిటీ బాగా సాలిడ్గా అయితే ఉంది. ఆ ఫ్లేమ్ కూడా మంచి గ్యాస్ ఫ్లేమ్, అంటే విండ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అది ఆఫ్ అయిపోవడం ఆరిపోవడం అట్లాంటివి ఏం కావు. సో ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ లైటర్, చూడడానికి మంచి మెటాలిక్ లుక్. దీని మీద ట్రాన్స్ఫార్మర్ ఇమేజ్ కూడా ఉంది. పాకెట్లో పెట్టుకుంటే మంచి సాలిడ్గా కూడా ఉంటుంది, చిన్న కాంపాక్ట్ సైజులో. లైటర్ వచ్చేసి నేను కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయింది, 299 పర్చేజ్ చేశాను. మామూలుగా 10 రూపీస్కి, 15 రూపీస్, 20 రూపీస్కి దొరుకుతాయి. దాని తర్వాత బ్యూటేన్ గ్యాస్ క్యానిస్టర్ కూడా పర్చేజ్ చేశాను, ఇది కూడా 299 రూపీస్కి. ప్రజెంట్ సేమ్ ఐటమ్ ప్రైజెస్ ఆఫర్స్ అయితే చేంజ్ అయినాయి. హౌ టు రీఫిల్ ద లైటర్ అని చెప్పేసి నేను ఒక ఆల్రెడీ అయిపోయిన కంప్లీట్ అయిన ఒక లైటర్ని తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను. దిస్ వీడియో ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ఈ టిన్ యొక్క సైజు చిన్నది, వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్ మాత్రమే. ఇట్ ఈజ్ అ హైలీ ఎక్స్ప్లోజివ్ ఐటమ్. ఈ వీడియోలో డిస్క్లైమర్ వచ్చేసి ఏంటంటే, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. పిల్లలు ఎవరైనా ఉంటే బిలో 18, బెటర్ టు స్కిప్ దిస్ వీడియో. దీన్ని యూజ్ చేసే ముందు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ అన్నీ తెలుసుకొని ప్రికాషనరీ స్టెప్స్ తీసుకొని యూజ్ చేయాలి. సరౌండింగ్ గ్యాస్ కానీ, వెలుగుతున్న పొయ్యి కానీ, వెలుగుతున్న క్యాండిల్స్ కానీ ఏమీ లేకుండా జాగ్రత్త పడాలి. ప్రజెంట్ నేను పర్చేజ్ చేసిన ఈ క్యానిస్టర్కి ఒక రీఫిల్ అడాప్టర్ కూడా ఇచ్చినారనమాట కాంబో ప్యాక్లో. అది చూసుకొని మనం పర్చేజ్ చేయాలి, ఇన్ కేస్ మనం ఏమైనా రీఫిల్లింగ్ చేయాలనుకుంటే చిన్న లైటర్స్కి. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే, ఆల్రెడీ ఎండింగ్కి వచ్చిన ఒక పాత లైటర్ తీసుకొని దాన్ని రీఫిల్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఆ లైటర్ని రీఫిల్ చేసే ముందు ఆ లైటర్లో కొద్దిగా ఎంతో కొంత గ్యాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట, అవి ఉంటే ఇవి కరెక్ట్గా ఫిల్ కావు. అందుకే ఫస్ట్ బ్యాక్ సైడ్ ఒక సిజర్ కానీ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని ప్రెస్ చేసే చాలు, గ్యాస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనము అడాప్టర్ తీసుకొని మనకు పర్టికులర్ ఏ సైజ్ అయితే కాంపాక్ట్గా ఉందో ఆ సైజ్ ఫిట్ చేసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు. చిన్న అడాప్టర్ తీసుకొని ఆ సిలిండర్ యొక్క 1 ఎండ్కి, దాని తర్వాత మనం ఏ లైటర్కి అయితే రీఫిల్ చేస్తున్నామో ఆ లైటర్ యొక్క బ్యాక్ సైడ్ ఎండ్కి కనెక్ట్ చేసుకొని డౌన్వర్డ్స్ చేసి మనము ప్రెస్ చేస్తే అది ఇక్కడ నుంచి సిలిండర్ నుంచి దాంట్లో ఫిల్ అయిపోతుంది లిక్విడ్ ఫామ్లో. మనం లైట్ వెలిగించినప్పుడు ఆ లిక్విడ్ కాస్త ఎయిర్తో కంబైన్ అయ్యి ఫ్లేమ్గా వస్తుంది. ఈ బ్యూటేన్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి డిఫరెంట్ మల్టీపర్పస్కి అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా ట్రెక్కింగ్ ట్రిప్స్ ఇలాంటి చోట వెళ్ళేటప్పుడు మనకి ఫైర్ అవసరమవుతుంది, ఏదైనా చిన్న చిన్న కుకింగ్ ఇట్లాంటివి చేసుకోవడానికి దీనికి సపరేట్ రెగ్యులేటర్స్ కూడా దొరుకుతాయి.
వాటిని యూజ్ చేసుకొని వంట కూడా చేసుకోవచ్చు హిల్ స్టేషన్స్లో కానీ ట్రావెల్స్లో కానీ సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి